वेलकम टू केसिक्स नोडा मास्टर प्लान पै चर्चा कार्यक्रम की स्वागत प्रस्तुत मन तो स्टूडियो नोडा चेयरमैन प्रभाकर रेड्डी सर अदे विधंगा नोडा चीफ प्लानिंग ऑफिसर श्याम कुमार सर मुझे वारे स्टूडियो की परिचय चेद्दाम नमस्कार सर सर मुझे असल नोडा मास्टर प्लान अंटे एंटी ओके मुझे केसिक्स प्रेक्षक ना तरफ మా డిపార్ట్మెంట్ తరఫున మా ఆఫీసర్ తరఫున కూడా నమస్కారం తెలుపుకుంటూ అసలు నూడా ఎందుకు ఏర్పడింది మరి నూడా ద్వారా ఏం లాభాలు మరి నూడా ఏం పనిచేస్తుంది అనేది ప్రజలకు మరి వివరంగా తెలియడానికి మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కేసిక్స్ యజమాన్యానికి కూడా నా తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా నూడా మరి 3 సంవత్సరాల 4 సంవత్సరాల కింద అంటే 2017లో మరి గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ నూడాను రూపకల్పన చేసింది 2017లో ఏర్పడింది అప్పుడు కలెక్టర్ చైర్మన్గా మరి ఆ నూడా ఏర్పడిన తర్వాత మళ్ళీ 2018లో మరి నన్ను ప్రభుత్వం నూడా చైర్మన్ నియమించింది మళ్ళీ గత 3 సంవత్సరాలుగా మరి మేము దీన్ని అధ్యయనం చేసుకుంటూ మరి ఏదో గవర్నమెంట్ ఇస్తున్న సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు మా చుట్టూ మా తోటి ఉన్న మా ఎమ్మెల్యే సలహాలు కావచ్చు మా ఎమ్మెల్సీల సలహాలు కావచ్చు మా మినిస్టర్ గారి సలహాలు తీసుకొని మరి మేము ముందుకు వెళ్తా ఉన్నాం మరి అందులో భాగంగా మరి ఈరోజు మీకు తెలుసు 2018లో మా కొత్తగా మాస్టర్ ప్లాన్ ఎందుకంటే అప్పుడెప్పుడో గత 40 ఏళ్ల కింద 1974లో సంవత్సరంలో అప్పుడు మరి మాస్టర్ ప్లాన్ ఉంది మరి అప్పుడు పాలకులు కావచ్చు మరి మేము వ్యక్తిగతంగా ఏమన్నా అనకుండా మరి అప్పుడు ఉన్న పెద్దలు మరి దాని పూర్తిగా దాన్ని కొద్దిగా నిర్లక్ష్యం వహించారు కాబట్టి మరి 20 ఏళ్లకు ఒకసారి మరి మాస్టర్ ప్లాన్ను రివ్యూ చేసుకోవాలి కానీ 40 సంవత్సరాల నుంచి మరి గత పాలకులు పట్టించుకోలేదు మనం ఎప్పుడైతే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో మరి ఏదైతే కేటీఆర్ గారు ఉన్నారో మరి ఎంఏఎన్యుడి చైర్మన్ గారు మరి ప్రతి పట్టణానికి ఒక పట్టణానికి ప్రతి పట్టణానికి మరి దానిలో పట్టణం చుట్టూ ఉన్న ఒక నూడను ఏర్పడేసి ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్లను కూడా ఇందులో కలుపుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక రూపకల్పన చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు మాస్టర్ ప్లాన్కు 2018లో అప్పుడు 2018లో నిజామాబాద్ కార్పొరేషన్ మరియు చుట్టుపక్కల ఉన్న మా నూడా విలేజ్ ఒక 20 విలేజెస్తో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ రిలీజ్ చేయడం జరిగింది మరి దానికి ఆ రోజు ఒక 60 రోజుల కోసం అబ్జెక్షన్ పెట్టాం అందులో దగ్గర దగ్గర సుమారు మున్సిపల్లో ఒక 1800 వరకు మా యొక్క 40-50 వరకు నూడాలు అప్పుడు అబ్జెక్షన్స్ వచ్చినాయి మరి అబ్జెక్షన్స్ అన్నీ ఆ రోజు మనం గవర్నమెంట్కు పంపడం కూడా జరిగింది మరి అది గవర్నమెంట్ పరిధిలో ఇప్పుడు ఉంది మరి మిగతా మా నూడాలో మొత్తం 73 విలేజెస్ ఉంటాయి గత ఆల్రెడీ నిజామాబాద్ కార్పొరేషన్ మరి మా 20 విలేజెస్తో అప్పుడు ఏర్పడింది మరి మిగతా విలేజ్లో కూడా మళ్ళీ మాస్టర్ ప్లాన్ ఉండాలి మరి మాస్టర్ ప్లాన్ అంటే ఏంటంటే మాస్టర్ ప్లాన్ ఒక ఉపయోగం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం నిజామాబాద్ కార్పొరేషన్లో మరి జనసంఖ్య ఎక్కువైపోయింది చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి పబ్లిక్ అంతా మైగ్రేట్ అవుతూ ఉన్నారు మరి ఆ భారం అంతా నిజామాబాద్ మీద పడుతుంది మరి చుట్టుపక్కల ఉన్న విలేజ్లకు కూడా ఏదైతే నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ ఉందో ఆ చుట్టుపక్కల విలేజ్ కూడా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి ఏవైతే నిజామాబాద్లో సదుపాయాలు కావచ్చు రోడ్ వైండింగ్లు కావచ్చు రోడ్లు కావచ్చు అన్ని ఫెసిలిటీస్ మనం చుట్టుపక్కల కల్పిస్తూ ఉంటే మరి ప్రజలు నిజామాబాద్ మీద భారం పడదు మరి అందరు కూడా చక్కటి వాతావరణంలో ఉండొచ్చు అనే ఉద్దేశంతో మరి ఈరోజు నూడా ఏర్పడి దాని మాస్టర్ ప్లాన్ కూడా మరి మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మరి మీకు పబ్లిక్ అందరు తెలుసు మనం చూస్తూ ఉన్నాం మరి గత 40 సంవత్సరాలు లేని మరి కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మన కేటీఆర్ గారు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మరి పట్టణానికి అనే భాగంలో మరి ఈరోజు జరుగుతూ ఉంది ఆల్రెడీ మరి ఆల్రెడీ ఉన్న మాస్టర్ ప్లాన్కు మన నూడాను కూడా మాస్టర్ని కలిపి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ చేయాలనే ఆలోచనతో మరి ఈరోజు మేము మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మరి దాని గురించి మా సిపిఓ గారు వివరంగా చెప్తారు నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ అనేది ఇప్పుడు దానికి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ అప్రూవ్ అయిపోయిందండి ముందునే అప్రూవ్ అయిన తర్వాత ఏమైందంటే గత 2 నెలల క్రితం చీఫ్ సెక్రటరీ గారితో మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగితే ఆయన ఏమన్నారంటే ఇప్పుడు నిజామాబాద్కు వేరే మాస్టర్ ప్లాను నూడాకు మాస్టర్ ప్లాన్ వేరే కాకుండా హైదరాబాద్ తరాలు హెచ్ఎండిఏ తరాలో నిజామాబాద్కు నూడాను కలిపి రెండు ఒకటే మాస్టర్ ప్లాన్ చేయాలని వాళ్ళు ఒక ప్రభుత్వం నుంచి మాకు సూచించారు సూచిస్తే దాన్ని ఆయన ఒక ఆదేశాల మేరకు ఏమైందంటే ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేషన్ ఏరియాది చేశాము 316 కిలోమీటర్లు మళ్ళీ ఒక 240 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కువ పెంచుతూ నూడా గ్రామాలను కలుపుకుంటూ నూడా పరిధిలో ఉన్న గ్రామాలను కలిపి ఒకే మాస్టర్ ప్లాన్ కార్పొరేషన్కి మరియు నూడాకి కలిపి సింగిల్ మాస్టర్ ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో ఈ మాస్టర్ ప్లాన్ యొక్క బృహత్ ప్రణాళిక ముసాయిదాను తయారు చేయడం జరిగింది
ఈ మాస్టర్ ప్లాన్ అనేది మాకు ప్రభుత్వం నుంచి డిసెంబర్లో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నూడా పరిధికి కూడా గ్రామాలను విలీనం చేస్తూ నూడా యొక్క గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలి. అంటే నిజామాబాద్ కార్పొరేషన్తో సమానంగా సర్వవ్యాప్తంగా నిజామాబాద్ పట్టణం అభివృద్ధి జరుగుతున్నది. చాలా లేఅవుట్లు, వెంచర్లు, జనాలు చాలా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలను కూడా కార్పొరేషన్లో కలిపి నూడాలో ఉన్న గ్రామాలను కూడా మంచి అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ఉద్దేశం ఉంది కాబట్టి దాన్ని కూడా కలిపి మన డిసెంబర్లో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇవ్వడంతోనే చాలా స్పీడ్గా ఇది బృహత్ ప్రణాళిక నూడాకి తయారు చేయడం జరిగింది. ఒక కన్సల్టెన్సీ వారికి ఇచ్చాము. మొత్తం అండి నేనేం చెప్తానంటే ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ ముసాయిదా వచ్చింది. అది నిజామాబాద్ పట్టణం చుట్టుపక్కల ఉన్న ఒక 20 విలేజెస్తో అది విలేజెస్ ఏంటంటే ఇప్పుడు నిజామాబాద్ నార్త్ కంటేశ్వరు, నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ మళ్ళీ అర్సపల్లి, మళ్ళీ నిజామాబాద్ రూరల్లోనే ఒక 13 గ్రామాలు, మోపాల్లో ఒక 2 గ్రామాలు, డిస్పెల్లో ఒక 6 గ్రామాలు, మాక్టూర్లో ఒక 7 గ్రామాలు, మళ్ళీ ఏడుపల్లి మండలంలో జానకంపేట వరకు అప్పుడు ఈ మాస్టర్ ప్లాను ఆల్రెడీ ముసాయిదా రెడీ ఉంది. మరి ఇప్పుడు ఇప్పుడున్న 100 దాంట్లో మరి మొత్తం మిగతా విలేజెస్ ఇక్కడ డిచ్చిపల్లి మండలంలో ఒక 2 విలేజెస్, మాటూర్ మండలంలో ఒక 3 విలేజెస్, మోపాల్ మండలంలో ఒక 3 విలేజెస్, ఇట్లా నైపేట మండలంలో, నిజామాబాద్ మండలంలో, రెంజల్ మండలంలో ఒక 2 పల్లి, వర్ణి మండలంలో, ఇడిపల్లి మండలంలో మొత్తం 73 విలేజెస్ ఉన్నాయి. ఈ 73 విలేజెస్లో ఆల్రెడీ ఆయన మా డ్రాఫ్ట్ మాస్టర్ రాకుండా ఇప్పుడు కొత్తగా నూడాలోని అన్ని గ్రామాలను మరి పరిధిలో తీసుకొని వాటిన్నింటికి మాస్టర్ ప్లాన్ తయారు చేయడం అనేది మరి మాస్టర్ ప్లాన్లో మరి ఏదంటే ఏదైతే ఆర్మీ అనే ప్రైవేట్ ఆర్మీ కన్సర్న్స్ అంటే వారికి ఇవ్వడం జరిగింది. మరి అమృత్ స్కీమ్లో భాగంగా మరి వాళ్ళు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ టెక్నికల్ రూల్స్ గురించి మరి మనకు సిపిఓ గారు చెప్తారు. ఈ డ్రాఫ్ట్ ముసాయిదా అనేది ప్రభుత్వము కొన్ని అమృత్ స్కీమ్లో 72 పట్టాలని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ అమృత్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, ఈ ఫండ్స్ ద్వారా మేము నూడా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. అయితే దీంట్లో ఈ ముసాయిదాలో ఏముంటాయంటే ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్లో మనకు ఔటర్ రింగ్ రోడ్, ORR అంటాం మనం, ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది, ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటుంది, కనెక్షన్ రోడ్స్ ఉంటాయి, కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి, దాంట్లో నివాసయోగ్యమైన ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి, పరిశ్రమలకు ఎక్కడ పెట్టొచ్చు, తర్వాత పార్కులు ఎక్కడ పెట్టొచ్చు, బస్టాండ్లు కానీ, ప్రజా వసతులు కానీ, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ ఆఫీసులు, ఇట్లాంటి ఎటువంటి వాటిని ఏ విధంగా మనం పెట్టాలి, వాటర్ బాడీస్, వాటర్ సప్లై, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉండాలి అనేది ఈ మాస్టర్ ప్లాన్లో డీటెయిల్గా సూచించడం జరుగుతుంది బృహత్ ప్రాణికులు. సరే, మాస్టర్ ప్లాన్ వల్ల లాభాలు ఏంటి? ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్కి ఇప్పుడు నిజామాబాద్ని తీసుకుంటే ఎప్పుడో 74లో చేసుకున్న మాస్టర్ ప్లాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అది చాలా డెవలప్ అయిపోయి నిజామాబాద్ రోడ్స్ కంజెస్టెడ్ అయిపోయినాయి, అంటే ఈ యొక్క డెన్సిటీని నిజామాబాద్కి వచ్చే మైగ్రేటెడ్ పీపుల్ని నిజామాబాద్కి అన్ని ప్రాంతాల వారికి స్ప్రెడ్ చేయాలి. ఒకే ప్రాంతం డెవలప్ కాకుండా అన్ని ప్రాంతాలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ, దీన్ని ఆనుకొని ఉన్న గ్రామాలన్నీ నిజామాబాద్ కార్పొరేషన్కు ధీటుగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నీటి వసతులు కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు, తర్వాత ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇలాంటి వసతులు మనం ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఇంకో 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత మనకి ఏం అవసరాలు ఉన్నాయి, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇది ఒక ముసాయిదాన్ని తయారు చేయడం జరుగుతుంది. మీరు చెప్పారు రింగ్ రోడ్స్ కూడా ఈ మాస్టర్ ప్లాన్ లో ఇంక్లూడ్ అవుతున్నాయని కదా, సో ఎక్కడ నుండి ఈ రింగ్ రోడ్లు అనేవి ప్రారంభిస్తున్నారు, ఎక్కడ వరకు ఉంటాయి? ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ ఏదైనా సిటీని డెవలప్ చేయాలన్నప్పుడు ఫండ్ అంటే ఒక పెద్ద ఎత్తున ఫండ్ ఇవ్వాలనుకున్నప్పుడు అసలు ఆ సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ ఏదైనా ఉందా లేదా, లేదా ఒక సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేదా ఏదైనా బయట కంపెనీలు కావచ్చు, ఏదైనా కంపెనీలు కావచ్చు, ఇక్కడ నిజామాబాద్ ఏదైనా పెట్టాలన్నప్పుడు దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉందా లేదా, ఒక ప్రణాళిక ఉందా లేదా, ప్రణాళికబద్ధంగా ఉందా లేదా. ఆ ప్రణాళిక ఉంటే మన స్టేట్ గవర్నమెంట్ అయినా ఏదైనా పని చేయాలన్నా ఫండ్ ఇవ్వాలన్నా
ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తెచ్చుకోవాలన్నా లేదా బయట కంపెనీలు కూడా ఒక మంచి ఆలోచన అదే దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది ఒక పద్ధతి ఇండస్ట్రీలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పెట్టుకోవచ్చు అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఇవన్నీ లాభాలు ఉంటాయి ఇవన్నీ లాభాలు కూడా సిటీకి కావచ్చు మనందరికీ కూడా ఉపయోగంగా ఉంటాయి కాబట్టి ఈ మాస్టర్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం మాస్టర్ ప్లాన్ రెడీగా ఉన్న సిటీలు అయితేనే కొద్ది ఆకర్షించబడతాయి పెట్టుబడులు కూడా ఆకర్షించే అవకాశాలు చాలా ఉంటాయి సో మాస్టర్ ప్లాన్ రింగ్ రోడ్ అనేది ఇందులో మరి ముఖ్యంగా నిజామాబాద్ రింగ్ రోడ్ తీసుకున్నా ఉన్నాం రింగ్ రోడ్ సుమారు 200 ఫీట్ల రింగ్ రోడ్ అది గుండారం నుంచి స్టార్ట్ అయ్యి మరి అలా కొండూరు మల్కాపూరు సింగంపల్లి బోర్గాం మాధవ్ నగర్ అమ్రాద్ వడ్డడపల్లి ఎడపల్లి మిట్టాజ్పల్లి అమృతాపూర్ బర్దీపూర్ ఆరేపల్లి మోపాల్ ధర్మారం మల్కాపూర్ సిర్పూర్ మంచి ఫారెస్ట్ ఏరియా నుంచి సారంగపూర్ నుంచి మళ్ళీ గుండారం వరకు దగ్గర సుమారు 50 కిలోమీటర్లు ఉంటుంది 50 కిలోమీటర్ల మరి ఈ రింగ్ రోడ్ ఉంటుంది మరి ఫ్యూచర్లో ఒకసారి ముసాయిదా రెడీ అయి అబ్జెక్షన్స్ ఏదైతే మేమైతే ఇప్పుడు మొన్న నిన్నటి నుంచి అబ్జెక్షన్స్ ఆల్రెడీ పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చేసాం మరి ప్రజలు ఎవరైనా మరి దీన్ని పూర్తి అవగాహన చేసుకుని మరి దీనిపైన ఏమైనా అనుమానాలు ఉన్నా ఏదైనా సజెషన్లు ఇచ్చాలనుకుంటే మరి 15 రోజులు మా నూడాలోని వైస్ చైర్మన్ గారి పేరు మీద మరి మీరు అబ్జెక్షన్స్ ఇస్తే మరి అబ్జెక్షన్స్ అన్నీ కూడా మేము మా ఒక లెవెల్లో తీసుకొని అన్నింటిని గవర్నమెంట్ ఫార్వర్డ్ చేస్తాం మరి గవర్నమెంట్ దగ్గర మళ్ళీ ముందు ముందు కూడా మరి అందరు సలహాలు తీసుకొని మా ఎమ్మెల్యేల గారు మినిస్టర్ గారు మా ఎమ్మెల్సీలను కూర్చోబెట్టుకొని అక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని మరి అన్నింటినీ ఏవైతే కొన్ని అబ్జెక్షన్స్లో ఏవైతే అనుకూలంగా ఉంటాయి ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నింటిని గవర్నమెంట్ పరిశీలిస్తుంది అవన్నీ పరిశీలించిన తర్వాత ఒకసారి గవర్నమెంట్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మనకు ఇచ్చినాక మనం దాన్ని ఓకే చేసినాక దాని ఇంప్లిమెంటేషన్ అనేది మరి గవర్నమెంట్ సూచనల మేరకు దాన్ని ఇంప్లిమెంట్ చేసుడు మరి దాన్ని ప్రణాళికబద్ధంగా ఎలా ముందుకు అనేది ముందు ముందు కూడా అది అమల్లోకి వస్తుంది ప్రజల అభిప్రాయాల అవగాహన కోసం మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టిందాము మనం ఆల్రెడీ మన హెడ్ ఆఫీస్లో మా నూడ ఆఫీస్లో కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు కలెక్టరేట్లో కావచ్చు మండల్ హెడ్ క్వార్టర్లో కూడా ఆల్రెడీ మనం ఒక ఫ్లెక్సీల రూపంలో తయారు చేసి మరి అక్కడక్కడ పెడతా ఉన్నాం నేను ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ప్రజాప్రతినిధులు కావచ్చు సర్పంచులు కావచ్చు పంచ సెక్రటరీలు కావచ్చు వీటి మీద పబ్లిక్ పూర్తి అవగాహన కల్పించి మరి ఏమైనా ఎక్కడైనా అబ్జెక్షన్స్ ఉంటే మరి అవి మా ఆఫీస్కు మరి రిటర్న్లో ఇస్తే మరి అన్నీ కూడా మేము ఉత్సాహంగా తయారు చేసి మరి గవర్నమెంట్ పంపిస్తాం మరి మీ నుంచి అపీల్ చేస్తూ ఉన్నాం మరి ఇంకా 15 రోజుల టైం గడువ ఉంది మరి మా ఆఫీసర్లో కూడా చెప్పాం మరి అన్ని అందరికి ఇన్ఫర్మేషన్ చేయండి మరి మీకు మాది ఈ ప్రణాళిక మరి ఏదైతే ఉందో నూడాది మాకు వెబ్సైట్ ఉంది noodanizamabad.com కూడా మేము అలా పొందుపరిచాం మరి అక్కడ అన్ని గ్రూపులలో కావచ్చు అందు రిలీజ్ కూడా రిలీజ్ చేసాం దాన్ని ఫుల్ వైరల్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకసారి పబ్లిక్ వెళ్ళాలి పబ్లిక్ వెళ్తే అది మాకు దాని గురించి ఏదైనా రిజల్ట్ వస్తుంది అబ్జెక్షన్స్ కావచ్చు సజెషన్స్ కావచ్చు మరి అన్నింటినీ పరిగణలో తీసుకొని మేము మరి ఏదైతే గవర్నమెంట్కి పంపిస్తాం మరి గవర్నమెంట్ ఒక చక్కని ఆలోచనతో మరి అది ముందు ముందుకు తెస్తూ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ తరాలకు భవిష్యత్ తరాలకు కూడా ఒక 20 సంవత్సరాలు ఈ మాస్టర్ ప్లాన్ 2041 వరకు మరి అంటే ఉపయోగపడుతుంది కాబట్టి 21 సంవత్సరాల కోసం ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మాకు కావాల్సింది కూడా ప్రజల అవగాహన చేసుకొని వారి సజెషన్లు సలహాలు కూడా మాకు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అనేది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇది ఒక కన్సల్టెన్సీ తయారు చేయడానికి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇది సర్వే ఎప్పుడో జరిగిపోయింది, అంటే ఇది నిజామాబాద్ కార్పొరేషన్ ఏరియాకి సర్వే చేసినప్పుడే ఈ పరిసర ప్రాంతాలు కూడా వాళ్ళు ఎక్స్ట్రా సర్వే చేశారన్నమాట. తర్వాత ఇది సర్వే చేసి కూడా ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. ఇది స్టార్ట్ అయ్యి మాత్రం 1 మంత్ అయింది. ఇది మరి మా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇది శరవేగంగా దీన్ని ఒక 1 మంత్లో ముసాయిదా తయారు చేయడం. ఆర్వీ కన్సల్టెన్సీ హైదరాబాద్లో ఉంటుంది. ఇది ఒక 1 మంత్లోనే వాళ్ళు ముసాయిదా తయారు చేయడం జరిగింది. సార్, ఈ మాస్టర్ ప్లాన్ అంటే చాలా మంది జనాలకు ప్రజలకు అపోహలు కూడా ఉంటాయి. అంటే మాస్టర్ ప్లాన్ లో ఏమన్నా భూములు కానీ లేకపోతే ఇల్లు కానీ కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం చెల్లిస్తారా లేదా అనేది, సో దానికి సంబంధించి మీ సైడ్ అదే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనం అందుకే మరి సలహా ప్రజల సలహా ఎందుకు పడుతున్నాం అంటే ఈ 15 రోజుల టైంలో మరి వాళ్ళ సలహా వాళ్ళు ఏదైతే కాంప్లైంట్స్ కావచ్చు సజెషన్స్ ఇస్తే అవి పరిగణలోకి తీసుకుంటాం అంటే అది పబ్లిక్ చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ ఉపయోగపడ్డప్పుడు దాన్ని మాత్రం మనం తొలగించలేము. ఏది ఎక్కడెక్కడన్నా చిన్నగా మార్చాల్సి వచ్చినా ఏదైనా ఇబ్బంది ఉన్నా గవర్నమెంట్ సూచనలు చేసుకుంటుంది, కానీ ఎక్కడైతే ప్రజలకు బాగా ఉపయోగం ఉందో మరి ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్ ఇటు వెళ్ళాలి అన్నప్పుడు అది పబ్లిక్ చాలా ఉపయోగం ఉన్నప్పుడు మాత్రం దాన్ని మనము పబ్లిక్ పరిగణలోకి తీసుకొని మనం అర్థమవుతున్నాము. ఎక్కడన్నా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడెక్కడ చిన్న ఇబ్బందులు ఉన్నా ల్యాండ్ ఎక్వేషన్ ఉన్నా కానీ మరి మాస్టర్ ప్లాన్ ఒకసారి ముసాయిదా రెడీ ఓకే అయినాక గవర్నమెంట్ ముద్ర పడినాక
మరి అప్పుడు పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. అప్పుడు ఏదైనా ల్యాండ్ ఎక్వేషన్ చేయాలనుకున్నా కూడా అప్పుడు మరి కలెక్టర్ గారి సూచనల మేరకు మా ఆఫీసర్స్ దానికి ల్యాండ్ ఎక్వేషన్ చేసి కూడా ఆ రోడ్ ఇంప్లిమెంటేషన్ అని చేస్తాం. సార్ మరి మన ఈ కార్యక్రమం ద్వారా నిజామాబాద్ జిల్లా ప్రజలు, కేసిక్స్ చూస్తున్న ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మరి ఒక రాబోయే తరాలకు, రాబోయే యువకులకు మరి ఒక మంచి నిజామాబాద్ ఒక మాస్టర్ ప్లాన్ ఉపయోగంలో ఉండాలంటే మరి ప్రజలకు మనం ఒక సూచన నేను వారికి అడుగుతా అపీల్ చేస్తా ఉన్నా, ఏదైతే అవకాశం ఉందో మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి మీది మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఇంకా సలహా మరి మాకు ఆల్రెడీ మా ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు, మళ్ళీ మా ఆఫీస్కు ఒక నెంబర్ ఉంది 2225024, మరి ఆ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు లేదా పర్సనల్గా వచ్చి కూడా మా ఆఫీస్లో కన్సల్ట్ చేసుకొని మరి అక్కడ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మరి మాకు ఏదైనా సజెషన్స్ ఇస్తే మేము తీసుకొని గవర్నమెంట్ పంపిస్తాము. కాబట్టి నేను అప్పీల్ చేస్తాను ప్రజలు మరి ఏదైతే ఈ ఇంత మంచి ప్రణాళిక ఉందో ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఒక గొప్ప ఉపయోగం కాబట్టి నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను ఏంటంటే ఈ సలహాలు సూచనలు మాకు ఇవ్వండి. మరి మీకు ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా కానీ మా ఆఫీస్లో కావచ్చు మాకు కావచ్చు కన్సల్ట్ అయితే మరి మీ సమస్యలు మనం ఉన్నా కానీ పరిష్కరించి మరి రాబోయే తరాలకు మరి ఒక నిజామాబాద్ ఒక అందమైన సుందరమైన ఒక నగరంగా మరి ఏదైతే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం డెవలప్మెంట్లో మా ఎమ్మెల్యే గణేశన్న గారు మరి ఈరోజు నిజామాబాద్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తూ ఉన్నాం. మరి నిజామాబాద్ డెవలప్మెంట్లో మా ఎమ్మెల్యే గారితో కావచ్చు, కార్పొరేషన్తో కావచ్చు, మా మినిస్టర్ గారితో కావచ్చు, మా ఎమ్మెల్సీ కైతక్క గారి సహకారం సహాయాలతో మరి ముందు ముందు కూడా మేము ఇంకా ఎంత కష్టం ఉన్నా కానీ కష్టాన్ని ఓర్చి కూడా మరి గవర్నమెంట్ ఇంకా డబ్బులు కావాలన్నా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కేటీఆర్ గారిని కలిసి కైతక్క సహకారంతో మా గణేశన్ గారి సహాయంతో మినిస్టర్ గారి సహాయంతో వెళ్ళి డబ్బులు తీసుకొచ్చైనా మరి నిజామాబాద్ డెవలప్మెంట్లో మా నూడా తరఫున కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి మీ అమూల్యమైన సమయాన్ని కేసిక్స్ కోసం కేటాయించి కేసిక్స్ ప్రజలకు కూడా ఈ మాస్టర్ ప్లాన్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ. చూశారు కదా ఇది ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ కేసిక్స్.